రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అమలు. నా పేరు చిట్టి. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మనం పెన్నా నది ఎంత పెద్దదో, దానికి ఎన్ని పేర్లు ఉన్నాయో, పినాకిని అని ఎందుకు పిలుస్తారో అని మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాం. ఈ రోజు కూడా పెన్నా నదికి సంబంధించి ఒక గొప్ప విషయాన్ని తెలుసుకుందాం. గొప్ప విషయమా? ఏంటక్కయ్యా? పెన్నా అంటే నదే కాదు, పెన్నా నదికి సంబంధించి మన చరిత్రలో చాలా కథలున్నాయి. అది కథనంగా లేకపోతే నిజంగా జరిగాయా అక్కయ్యా? చిట్టి చిట్టి, నిజంగా జరిగిందాన్నే చరిత్ర అంటారే పిచ్చి పిల్ల. చాలా ప్రదేశాలు చూస్తే ఆ కథలు నిజమని అర్థమవుతాయి. అవునా? ఏంటి అక్కయ్యా? గండికోట చిట్టి, కడప జిల్లాలో జమ్మలమడుగు అనే ఊరుంది. ఆ ఊరికి 11 కిలోమీటర్లో ఉంది గండికోట. అక్కడ అసలు ఏం జరిగింది అక్కయ్యా? వివరంగా చెప్తాను విను చిట్టి. గండికోట అనేది పెన్నా నది ఒడ్డున ఉన్న ఒక దుర్గం. దుర్గం అంటే ఏంటక్కయ్యా? దుర్గం అంటే కోట చిట్టి. ఎర్రమల కొండలు ఉన్నాయి కదా, ఆ కొండలలో పెన్నా నది ప్రవహిస్తుంది. ఆ కొండ పెన్నా నదికి మధ్య గండి ఏర్పరిచింది. దీని వల్ల ఆ కోటకి గండికోట అని పేరు వచ్చింది. అవునా అక్కయ్యా? అలా ఆ గండికోట చుట్టూ ఉండే ఇరుకు లోయల్లో మన పెన్నా నది ప్రవహిస్తుంది. ఇలా కొండల మధ్య ప్రవహించే పెన్నా నదితో గండికోట లోపల వారికి బలమైన రక్షణ కవచం లాగా మారింది. అంటే ఏంటక్కయ్యా? ఆ నదిని దాటి ఆ కోటను ఎవ్వరూ చేరుకోలేరు అన్నమాట. ఓహో, అదా సంగతి. ఆ అవును, నువ్వు నా దగ్గర నుంచి అన్ని వింటున్నావు, కానీ మీ ఫ్రెండ్స్ కి నువ్వు చెప్తున్నావా? ఓ చెప్తున్నాను. సరే, మరిన్ని విషయాలు మళ్ళీ తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు.